పిల్లలు వాంతి చేసుకోవడం సహజమే అయినప్పటికీ వాంతులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఆహారం వల్ల కలిగినవైతే రెండోది అనారోగ్యం వల్ల కలిగేవి నిజానికి పిల్లల్లో వాంతులకు చాలాసార్లు భయపడాల్సిన సమస్యలేవి ఉండకపోవచ్చు పాలు సరిగా పట్టకపోవడం కలుషిత ఆహారం జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు లాంటి మామూలు విషయాలే కారణం కావచ్చు కొన్నిసార్లు అరుదుగానే అయినా పిల్లల్లో వాంతులు తీవ్ర సమస్యలకు సంకేతం కావచ్చు వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం తలెత్తొచ్చు అందుకే పిల్లల్లో వాంతులను ఎప్పుడు మామూలుగా తీసుకోవాలో ఎప్పుడు తీవ్రంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పిల్లల్లో వాంతులు ఎన్ని రకాలుగా అవుతాయి ఈ వాంతులు అనేవి ఒకటి కలుషితమైన ఆహారం తిన్నప్పుడు లేకపోతే అపరిశుభ్రమైన వాటర్ తాగినప్పుడు ఇంట్రెస్టైన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాంతులు జరుగుతూనే ఉంటాయి ఇవి ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి వీటితో మనకు ఎటువంటి ప్రాబ్లము లేదు కానీ కొన్ని సందర్భాల్లో వచ్చే వాంతుల్ని మనం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది వాటిలో రకాలు మొదటిది పర్సిస్టెంట్ వామిటింగ్స్ అంటే వాంతులు చాలా ఎక్కువ కాలం ఉండటం లేకపోతే వాంతులు తగ్గి నార్మలే మళ్ళీ స్టార్ట్ అవటం ఈ వాంతుల వల్ల శరీరంలో నీరు శాతం తగ్గడం ఎలక్ట్రలైట్ ఇంబ్యాలెన్స్ అంటే లవణాలు తగ్గిపోవటం శరీరంలో మార్పులు రావటం జరుగుతూ ఉంటుంది సో మొట్టమొదటి రకం రికరెంట్ వామిటింగ్స్ అంటే మళ్ళీ మళ్ళీ రావటం రెండో రకం ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే పిల్లలు తల్లి భుజం మీద ఉన్నప్పుడు వాంతి చేసుకోవటం ఆ భు తల్లి భుజం మీద నుంచి వామిటింగ్స్ కారిపోవటం అనేది రిగర్జిటేషన్ అంట వాటితో పెద్ద ప్రమాదం ఉండదు కానీ బిడ్డ కూర్చున్నప్పుడు ఫోర్స్ఫుల్గా అంత దూరంగా ఎగిరిపడే వాంతుల్ని మనం సిగ్నిఫికెంట్ వామిటింగ్స్గా చూడాల్సి ఉంటుంది మూడో రకం పసరు వాంతులు పసుపు పచ్చగా కానీ ఆకుపచ్చగా కానీ పసరు వాంతులు అవుతూ ఉంటే అది ఒక్కొక్కసారి ప్రమాదానికి సంకేతంగా ఉంటుంది నాలుగో వాంతులు రక్త వాంతులు ఐదో రకం మల వాంతులు అంటే వాంతుల్లో మలం కలిసి రావటం ఫ్రీక్లెంట్ వామిటింగ్స్ అంటాం పర్టికులర్లీ చిన్న పేగు చివరి భాగంలో ప్రాబ్లమ్స్ వచ్చి పేగు అడ్డుపడినప్పుడు ఆ మలం పైకి వచ్చి వాంతుల్లో దీన్ని కూడా ప్రమాదకరంగా మనం పరిగణించాల్సి వస్తుంది పిల్లల్లో వాంతులకు కారణాలేంటి పాలు తాగేటప్పుడు తీసుకున్న గాలి పాలు తాగిన తర్వాత పైకి తేలి తేన్పులాగా బయటకు వస్తుంది అవి వచ్చేటప్పుడు వాటితో పాటు పాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది తల్లి పాలు ఇచ్చిన తర్వాత బిడ్డని బుధం మీద వేసుకుని తేన్పు వచ్చిందాక ఉంచితే అప్పుడు ఇటువంటి వాంతులు రాకుండా ఉంటాయి రెండు లాక్టోజన్ ఇంటాలరెన్స్ ఇది పాలలో ఉండే ప్రోటీన్కి కొంతమంది పిల్లలకి ఎలర్జీ ఉండటం ఉంటుంది ఈ వామిటింగ్స్ పర్సిస్టెంట్గా ఉంటాయి సో డాక్టర్లు వీటిని కనుక్కొని ల్యాక్టోజన్ ఫ్రీ పాలు ఇస్తే సాధారణంగా తగ్గిపోతూ ఉంటుంది పాలు కలిపేటప్పుడు కానీ లేకపోతే పాలు కలిపే నీళ్ళలో తేడా ఉండటం కానీ తల్లి చేతులు అపరిశుభ్రంగా ఉన్నా కూడా పిల్లల్లో పాలు తాగే పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి వామిటింగ్స్ వస్తాయి వీటితో పాటు విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ జీర్ణాశయంలో కండరాలు బాగా గట్టిపడిపోయి పాలకు అడ్డుగా ఉండటం దీన్ని పైలోరిక్స్టినోస్ అంటాం ఈ కండిషన్లో పాలు ఇవ్వంగానే ఒక గడ్డలాగా అది కదులుతూ ఉంటుంది పేగు అది తల్లిదండ్రులు ఇద్దరు కూడా అది గమనించి చెప్తూ ఉంటారు సో వీళ్ళలో తెల్లగా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ వస్తాయి ఇది ఒక చిన్న ఆపరేషన్తో దీన్ని సరిచేయవచ్చు దీన్ని పైలోరిక్ స్టినోస్ అంటాం రెండో కండిషన్ మాల్ రొటేషన్ అది గట్ ఈ సర్జరీ కనుక చేయకపోతే వాల్వులర్స్ అనే కండిషన్కి వెళ్ళి పేగు చెడిపోయే అవకాశం ఉంటుంది పేగులో నరాలు లేకపోవటం హిస్ప్రంగ్స్ డిసీజ్ అంట వీటిలో పొట్ట ఉబ్బరం వచ్చి గ్యాస్ మూషన్ ఫ్రీగా కిందకి వెళ్ళలేక పసరువాంతులు అయ్యే అవకాశం ఉంటుంది మనం పాలు తాగిన తర్వాత జీర్ణరసాలు పైకి రాకుండా కొన్ని స్పింక్లర్స్ అనేవి శరీరంలో ఉంటాయి అవి కండరాలు ఆ కండరాలు గనక వీక్నెస్ వచ్చినప్పుడు తాగిన పాలు పైకి వచ్చి రివర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం పిల్లల్లో వచ్చే రెండో కారణం ఇంటర్సెప్షన్ ఇది ఆరు నుంచి ఎనిమిది నెలల పిల్లలో వస్తుంది ఒక పేగులోకి ఇంకో పేగు దూసుకెళ్ళటం వల్ల ఆ పేగు మడతబడి దానికి రక్త ప్రసరణ ఆగిపోయి ఆకుపచ్చని పసుపచ్చ కానీ వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక సర్జికల్ పిల్లల్లో సర్జికల్ ఎమర్జెన్సీ దీన్ని వెంటనే మనం ఆపరేషన్ చేసి సర్జ చేయాల్సి ఉంటుంది నెలల పిల్లల్లో అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటే పేగు జారి సాధారణంగా అది జారి లోపలికి వెళ్తూ ఉంటుంది సడన్గా ఎప్పుడైనా పేగు పట్టుకుపోతే దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంట రకరకాల కారణాల వల్ల పేగులు ఒకదానికి ఒకటి అతుక్కుపోవటం లేకపోతే పేగు శరీరానికి అతుక్కుపోవటం వల్ల పేగుకు అడ్డు వచ్చి అయ్యే అవకాశం ఉంటుంది ఎపెండిక్స్లో కూడా వాంతులు అవుతాయి అదేవిధంగా మెకెల్స్ డైవర్టికలైటిస్ అనేది కొంతమంది పిల్లల్లో ఎక్స్ట్రాగా ఒక ఇంటస్టైన్ బిట్ ఉంటుంది అది టూ పర్సెంట్ పాపులేషన్లో ఉంటుంది ఈ ఎపెండిసై మెకెల్స్ డైవర్టికలైటిస్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది పిల్లల్లో వాంతుల్ని ఎప్పుడు పట్టించుకోవాలి రికరెంట్ వామిటింగ్స్ మళ్ళీ మళ్ళీ వచ్చేవి రెండు ప్రొజెక్టైల్ వామిటింగ్స్ బాగా ఫోర్స్ఫుల్గా వచ్చేవి మూడు బిలియస్ వామిటింగ్స్ అంటే ఆకుపచ్చగానీ పసుపుపచ్చ వచ్చేవి నాలుగు బ్లడ్ ఇన్ వామిటింగ్స్ వాంతుల్లో రక్తం ఉండటం ఫ్రీక్లెంట్ వామిటింగ్స్ వాంతుల్లో మలం పడటం వామిటింగ్స్ విత్ డిస్టెన్షన్ అంటే పొట్ట ఉబ్బరం ఉండి వాంతులు అవ్వటం వామిటింగ్స్ విత్ సివియర్ పెయిన్ అప్ డైమీన్ అంటే వాంతులు అవుతూ తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు వామిటింగ్స్ ఫాలోడ్ బై సీజర్స్ అంటే వాంతులు అయ్యి దాని వెంటనే మూచెల్లాగా చేయటం వామిటింగ్స్ విత్ డీహైడ్రేషన్ శరీరంలో నీటి శాతం తగ్గేంత సివియర్గా వామిటింగ్స్ ఉంటే వైద్యపరంగా దాన్ని ట్రీట్ చేయాలి పిల్లలు వాంతులు అవుతుంటే తల్లిదండ్రులు ఏం చేయాలి ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఈ ఎలక్ట్రలైడ్స్ కలిపిన సొల్యూషన్ని కొద్ది కొద్దిగా పడుతూ ఉంటారు సో దీనివల్ల వాళ్ళు లవణాలు శరీరంలో తగ్గకుండా ఉంటాయి డిస్ఎలక్ట్రలిమియా అంటారు వాటికి వెళ్లకుండా ఉంటారు సపోజ్ మనకి ఇమీడియట్గా ఎలక్ట్రాల్ పౌడర్ కనుక దొరక్కపోతే ఒక అర గ్లాస్ వాటర్లో ఒక చెంచా ఉప్పు ఒక చెంచా షుగరు కలిపిన నీరు కూడా అందులో లెమన్ యాడ్ చేసి వాటికి ఇవ్వచ్చు ఇది కూడా ఓఆర్ఎస్ లానే పనిచేస్తుంది వాంతులు తగ్గటానికి కావలసిన మందులు వైద్యున్ని సంప్రదించి ఆండాన్ సిట్రాన్ అని డోమ్ పెరిడోన్ అని ఇవి వాంతుల్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ లోకల్గా యాక్ట్ చేస్తాయి సెంట్రల్గా బ్రెయిన్ మీద యాక్ట్ చేసే డ్రగ్స్ ఉంటాయి ఇది వైద్యుల సలహాతో వాడవచ్చు ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు రోజు వెల్లుల్లిని తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకోండి కొలెస్ట్రాల్ శాతం బాగా తగ్గుతుంది